రాబోయే ఫిబ్రవరి మాసంలో మేషరాశి జాతకులకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వారు కోరుకున్నది కోరుకున్నట్లు జరుగుతుంది అని చెప్పి అంటున్నారు మరి అలా ఎందుకు జరగబోతోంది అదే విధంగా మేషరాశి జాతకుల యొక్క ఫలితాలు ఏంటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇలా ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో సూర్యుడు శని శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా మేషరాశికి పదకొండవ ఇంట్లో అంటే లాభదాయకమైనటువంటి ఇంట్లో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు దీనివల్ల అత్యంత అనుకూలమైన ఫలితాలను ఈ మేషరాశి వారు ఫిబ్రవరి మాసంలో పొందుతారని చెప్పుకోవచ్చు అంటే ఎలాంటి ఫలితాలు అంటే అధిక శుభ ఫలితాలు వీరికి లభిస్తాయి అని చెప్పొచ్చు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ధనలాభం కలుగుతుంది వ్యాపారంలో లాభాలతో వ్యాపారం అనేది ముందుకు వెళ్తుంది ఈ విధంగా అన్ని రకాలుగాను శుభ ఫలితాలను ఈ మేషరాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసం ఇవ్వబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ మేషరాశి జాతకులకు ఆర్థికపరమైన విషయాలను చూసుకున్నట్లయితే కనుక వీరు చేసేటటువంటి వ్యాపారాలలో అధికమైనటువంటి ధనలాభం అనేది చూడబోతున్నారు ఇక వీరు చేసే వ్యాపారాన్ని విస్తరించాలి అనేటటువంటి ఆలోచన చేసేవారికి అనుకూలమైన మాసం ఈ ఫిబ్రవరి మాసం ఎప్పటి నుంచో కూడా వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి ఆలోచనను ఆచరణాత్మంలోకి తీసుకురావాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో మీకు అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు కాబట్టి వ్యాపార విస్తరణ ప్రణాళికను మీరు కార్యరూపం దాల్చేలా చేసుకోవచ్చు ఇక అదే విధంగా ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేవి ఉన్నాయి అంటే ఇక ఉద్యోగం కోసం కొత్తగా వెతుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే ఉద్యోగాలు వాటంతట అవే అంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేవి మీ ఇంటికి రాబోతున్నాయని చెప్పొచ్చు అంత చక్కటి యోగవంతమైన కాలం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు చూడబోతున్నారని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రమోషన్స్ అనేవి ఈ మేషరాశి వారికి రాబోతున్నాయి ఫిబ్రవరి మాసంలో ఊహించని రీతిగా అసలు ఇప్పుడు ప్రమోషన్స్ లిస్టే తీయలేదు కదా కానీ అనుకోని విధంగా నాకు ప్రమోషన్ వచ్చిందేంటి అని ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క ప్రమోషన్స్ లో మీ పేరు అనేది ఉండబోతోంది అది కూడా మీరు ఎంతో ఎప్పటి నుంచో ఇష్టంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి మీకు ట్రాన్స్ఫర్ తో కూడినటువంటి ప్రమోషన్ అనేది రాబోతోంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇక మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశాలలో అవకాశాలని ఈ మేషరాశి వారు లక్ష్యంగా చేసుకుని ఎప్పటి నుంచో వారి యొక్క ప్రణాళికలను రచించుకుంటున్నారు అది ఈ నెలాఖరులో అంటే ఫిబ్రవరి నెలాఖరులో అలాంటి మంచి అవకాశం అనేది మీరు పొందబోతున్నారు విదేశాలలో మీకు మంచి కాల్ లెటర్స్ అనేవి రాబోతున్నాయి అక్కడ మీకు ఉద్యోగం రాబోతోంది ఆ ఉద్యోగం కోసం మీరు నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మీరు ఆ జాబ్కి వెళ్లే పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన అభివృద్ధి అనేది ఉద్యోగస్తులకు చాలా చక్కగా యోగవంతంగా కనిపిస్తోంది అది కూడా విదేశీయానంతో కూడినటువంటి విదేశాల్లో అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి జాతకుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే కనుక వారికి చాలా ఆనందమయమైనటువంటి వ్యక్తిగత జీవితం ఉండబోతోంది కుటుంబంలో సుఖ సంతోషాలనేవి వెళ్లి విరియబోతున్నాయని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఇంకా చాలా బలపడతాయని చెప్పుకోవచ్చు ఒకే మాటగా ఒకే బాటగా ఉంటారు వరకు ఎక్కడైనా చిన్న చిన్న మాట తేడా లేదా మనస్పర్ధ లాంటివి ఉన్నా అవన్నీ కూడా సమసిపోయి ఈ ఫిబ్రవరి మాసం వీరి మధ్య ఉండేటటువంటి బాంధవ్యాన్ని బలపరుస్తుందని చెప్పుకోవచ్చు ఇక వీరు ఆనందమైనటువంటి వ్యక్తిగతమైన జీవితాన్ని పొందబోతున్నారు కుటుంబంలో పెద్దల యొక్క ఆశీస్సులు వీరికి బాగా ఉండడం అదేవిధంగా వారి యొక్క సహకారం వీరికి ఆస్తుల రూపంలో కలిసి రావడంతో వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడబోతున్నాయి ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిడ్డల భవిష్యత్తు అనేది దేదీప్యమానంగా ఉండబోతోంది వారు అనుకున్న విధంగా విదేశీయానం చేయబోతున్నారు అది కూడా మంచి చదువుల కోసం మంచి ఉద్యోగాల కోసం వాళ్లు వెళ్ళబోతున్నారు ఇక మంచి మంచి యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుకున్న వాళ్లు పార్ట్ టైం జాబ్స్ తో వాళ్లు వాళ్ల యొక్క చదువును కొనసాగించుకోవటానికి విదేశీయానం చేయబోతున్నారు కాబట్టి ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బిడ్డల విషయంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ వ్యవహారం నడుస్తున్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా పెళ్లి కోసం పెద్దల్ని ఒప్పించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు అనుకూలమైనటువంటి సమయం అనేది ఆసన్నమైంది కాబట్టి మీ ఇంట్లో మీ పెద్దలు కూడా మీ మాట విని మీ గురించి ఆలోచించటం చెడు చెప్పి చక్కగా మీ యొక్క పెళ్లి చేయటం కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి జాతకులు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారు చక్కగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోవచ్చు పెద్దల దగ్గర మీ పిటిషన్ పెట్టుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ మేషరాశి జాతకంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి చదువు అబ్బుతుంది అని చెప్పుకోవచ్చు శక్తి పెరగడంతో పాటు వారు శని సూర్యుడు శుక్రగ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ విద్యార్థులు పొందబోతున్నారు చదువులకు సంబంధించి మంచి స్కోర్స్ కూడా వీరు సంపాదించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య పూర్తి ఆనందాన్ని పొందాలనుకుంటే సంతోషకరమైన రోజుల కోసం పరస్పరంగా చాలా అవగాహన కలిగి ఉండడం మంచిది ఈ విద్యార్థులు పేరెంట్స్ తోటి చాలా మంచి బాండింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉండాలి మీరు ఎడముఖం పెడముఖంగా తల్లిదండ్రులతో ఉంటే మీ యొక్క భవిష్యత్తుకు మీకే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి జాతకుల యొక్క బిడ్డల విషయంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి వాళ్ళు తప్పుదోవ పట్టకుండా ఫ్రెండ్స్ వల్ల తప్పుడు మార్గంలో నడవకుండా మీరే ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉండాలి పరిస్థితులు ఆ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలో ఒక శుభ సందర్భం అనేది అంటే శుభకార్యం అనేది జరిగే సూచనలు ఉన్నాయి ఈ యొక్క శుభకార్యం అనేది మీ యొక్క కుటుంబంలో మీ బంధువర్గంలో మీతో మాట్లాడనటువంటి వారు ఎప్పటి నుంచో మీకు వారికి మధ్య మాటలు లేకుండా ఉన్నా వారు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితి అనేది రాబోతోంది కాబట్టి ఆ శుభకార్యం విషయంలో మేషరాశి వారు కాస్త శ్రద్ధ పెట్టి ఆ శుభకార్యాన్ని చక్కగా సక్రమంగా పూర్తి చేసి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క మన్నలు కూడా పొందుతారు ఇక ఈ మేషరాశి జాతకులు వారి యొక్క జీవితంలో ఏదో సాధించాలి అనేటటువంటి తపనతో ఇప్పటి వరకు ఉన్నారు అది ఏదో కాదు వారి యొక్క జీవితంలో వారు సాధించాలనుకుంటోంది కేవలం మరి ఈ కోరిక మీకు కోరుకున్నట్లుగా నెరవేరబోతోందని చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో మీరు సొంత ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దానికి తగినట్టుగా మీకు బాట పడబోతోంది అంటే ఆ డోర్స్ ఓపెన్ కాబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న విధంగా లోన్స్ కోసం వెళ్లినా లేదంటే ఇంకా వీరు ఈ ఆస్తి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి స్టెప్ వేసుకున్నా కూడా అంటే స్టెప్ తీసుకున్నా కూడా మంచి ఫలితమే వీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు మరి మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వారు చేసే వ్యాపారాల్లో వారికి లాభాల బాట పట్టబోతోంది ఉద్యోగంలో ప్రమోషన్స్ తో వీరికి శాలరీస్ పెరగబోతున్నాయి ఇంక్రిమెంట్స్ రాబోతున్నాయి ఇక అదే విధంగా చిరు వ్యాపారం లేదా స్వయం ఉపాధి మీద బ్రతికే వారికి కూడా ఆర్థికపరమైన పరమైన అభివృద్ధి అనేది చోటు చేసుకోబోతోంది దీంతో పాటుగా మీకు కోర్టు తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆస్తులు అవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడం వల్ల సానుకూలమైనటువంటి ఆర్థిక పరమైన అభివృద్ధి కలగబోతోందని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా మేషరాశి జాతకులకు ఫిబ్రవరి మాసంలో కోరుకున్నది కోరుకున్నట్లు ఏ విషయంలో జరగబోతోందో అదేవిధంగా మేషరాశి జాతకులకు ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోందో శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి